రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. పలు జిల్లాల్లో ఇప్పటికే 45 డిగ్రీలు దాటుతున్నాయి. ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5-6 గంటల వరకు బయటకు రాలేకపోతున్నారు జనం. ఇప్పటికే పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ ప్రకటించారు వాతావరణ శాఖ అధికారులు. అత్యధికంగా నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలంలో 45.2 డిగ్రీలు, అలాగే మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలో కూడా 45.2 డిగ్రీల టెంపరేచర్లు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. పలు జిల్లాల్లో ఇప్పటికే 45 డిగ్రీలు దాటుతున్నాయి. ఉకపోతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5-6 గంటల వరకు బయటకు రాలేకపోతున్నారు జనం. ఇప్పటికే పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ ప్రకటించారు వాతావరణ శాఖ అధికారులు. అత్యధికంగా నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలంలో 45.2 డిగ్రీలు, అలాగే మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలో కూడా 45.2 డిగ్రీల టెంపరేచర్లు నమోదయ్యాయి. రైట్గా డీటెయిల్స్ మౌనిక అందిస్తారు. మౌనిక, వెదర్ అప్డేట్స్ ఏంటి? సూర్య, మనం చూస్తున్నాం కదా 2017 లో ఏదైతే రికార్డ్ బ్రేక్ చేసే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయో ఆ ఇయర్ రికార్డ్స్ ని కూడా ఈ సంవత్సరం బ్రేక్ చేసినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఇటు మార్చి మొదటి వారంలోనే ఎండాకాలం స్టార్ట్ అయితే ఈ సంవత్సరం మాత్రము ఫిబ్రవరి ఒక మొదటి వారంలో మాత్రం స్టార్ట్ అయ్యి, దీంతో గతం నుంచి కూడా వాతావరణ శాఖ కావచ్చు ఇటు తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ ఈ ఇయర్ ఎండాకాలం విపరీతంగా ఉంటుంది, ఎండ వేడి కట్టుకోలేక నగరవాసులు ఇబ్బంది పడే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అదే విధంగా ఈ రోజు హైయెస్ట్ రికార్డ్ వెదర్ అప్డేట్ కూడా రిలీజ్ చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ నల్గొండ కావచ్చు, మంచిర్యాల, ములుగు, వరంగల్, వనపర్తి, మంచిర్యాల, జగిత్యాలలో అయితే 45 పైననే డిగ్రీస్ నమోదైనట్టు తెలుస్తుంది. అక్కడ రెడ్ అలర్ట్ కూడా ఇటు తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లాన్ సొసైటీ కూడా ఒక బులెటిన్ రిలీజ్ చేసింది. దాంతోపాటు ఇటు జయశంకర్ కావచ్చు, మహబూబ్నగర్, ములుగు, నిర్మల్, పెద్దపల్లి, ఖమ్మం, మంచిర్యాల, సిద్దిపేట, కొత్తగూడెంలో కావచ్చు, కరీంనగర్, జయశంకర్, గోపాలపల్లి, ఇక్కడ కూడా 44 డిగ్రీ ఉష్ణోగ్రత నమోదయ్యింది. అంటే దాదాపు ఇది కూడా 45 కు దగ్గరనే ఉంది. ఇక రానున్న మరో వారంలో అయితే 45 డిగ్రీ కూడా అన్ని ప్రాంతాలలో దాటే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ తెలుపుతూ ఉంది. ఇది ఇలా ఉంటే మరో 4-5 రోజుల తర్వాత కూడా ఒక ద్రోణి ఏర్పడే అవకాశం ఉంది. ఛత్తీస్గఢ్ మీదుగా ఆ ద్రోణి ప్రభావం కారణంగా కాస్త వాతావరణం కూల్ అయినప్పటికీ కూడా ఆ ద్రోణి ప్రభావం పూర్తి తగ్గిపోయిన తర్వాత మాత్రము మళ్ళా యథావిధిగా 3-4 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇటు నల్గొండ కావచ్చు, మంచిర్యాల, వరంగల్, వనపర్తి, ఆదిలాబాద్ జిల్లాల్లో ఉండే వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి. ఆయా జిల్లాలకు అయితే రెడ్ జోన్ కూడా అలర్ట్ చేసింది ఇటు తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ. మొత్తానికి అయితే ఈసారి ఎలినో ప్రభావం కారణంగా అయితే ఇలాంటి ఎండల ప్రభావం ఎక్కువ కనిపిస్తుంది కూడా వాతావరణ శాఖ తెలుపుతుంది. ఇప్పటికే వాతావరణ శాఖతో పాటు ఈ డెవలప్మెంట్ ప్లాన్ సొసైటీ కూడా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఈ ఏడాది రికార్డు బ్రేక్ చేసే ఎండలు ఉంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంట్లో నుంచి బయటకు రావద్దు. మరి ముఖ్యంగా 10 తర్వాత మాత్రం ఎవరు రావద్దు, ఏ పనున్నా కూడా ఉదయం పూట చేసుకోవాలని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైతే ఈ రోజే ఈ మొత్తం ఈ వేసవి కాలంలో ఈ రోజే ఎక్కువగా ఎండలు కనిపించిన పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాలకు అయితే రెడ్ జోన్ కూడా ఇచ్చినట్టు అర్థం చేసుకోవచ్చు. మాడ పగిలే ఎండలు వచ్చే నగరంలో కావచ్చు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయని తెలుస్తుంది.